ఐదేళ్ల తర్వాత అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. ఇంటి భోజనం లాగానే అన్న క్యాంటీన్లో భోజనం పెడుతున్నారంటున్నారు. నాణ్యమైన భోజనం 5 రూపాయలకి అందించడం పేదలు కూలీలకు బాధ్యతగా నిలుస్తుందని చెబుతున్నారు. మా ప్రతినిధి మల్లికార్జున్ పూర్తి వివరాలు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన భార్య భువనేశ్వర్తో కలిసి కూడా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనం ఏదైతే గుడివాడలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఏదైతే ఉందో ఆ క్యాంటీన్ వద్ద కూడా ఉందో దానికి సంబంధించిన శిలాఫలకాన్ని కూడా మన కెమెరామ్యాన్ సురేష్ కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. క్లియర్గా ఒక శిలాఫలకాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో 2015 ముందు ఒకసారి అన్న క్యాంటీన్లు రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రారంభించడం జరిగింది. అప్పుడు 180 పైగా కూడా అన్న క్యాంటీన్ను అప్పుడు రన్ చేస్తూ కూడా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా అన్న క్యాంటీన్లు మొత్తాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లకు సంబంధించి ప్రారంభించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా అందరికీ కూడా అన్న భోజనం అనేది భోజనం కానీ అలాగే సాయంత్రం పూట భోజనం కానీ ఉదయం పూట టిఫిన్ కానీ ఇట్లా అన్ని 3 పూట్ల కూడా భోజనం అందించే విధంగా కూడా అన్న క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొత్తం చూసుకుంటే ఇందాక కొద్దిసేపటి క్రితం కూడా అన్న క్యాంటీన్కి సంబంధించి ఒక 10 మంది 10 ఉత్తులకు సంబంధించిన వారితో కూడా స్వయంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వారితో కలిసి కూడా చేసిన పరిస్థితి కూడా భోజనం చేసిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ముఖ్యమంత్రితో కూడా కలిసి మీరు భోజనం చేసిన పరిస్థితి ఉంది, ఎలా అనిపించింది ముఖ్యమంత్రి అన్న క్యాంటీన్ ప్రారంభించడం ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే 5 రూపాయలకు అన్నం పెడతామంటే చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ బయట భోజనం చేయాలంటే 150-200 అవుతుంది, పొద్దున్న టిఫిన్ చేయాలంటే 30-40 రూపాయలు అవుతుంది. ఈ రోజున 5 రూపాయలకి టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం అంటే ఇవాళ చాలామందికి పేదవాడికి కడుపు నుండి అన్నం పెడుతున్నందుకు ఈ భారతదేశ సీఎంకి సంతోషంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి భోజనం చేసేటప్పుడు, ఎలాంటి సమస్యలు మీరు ఇక్కడ మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మేము లేబర్ కూలీ పని చేసుకునే వాళ్ళమండి. డబ్బు రాడ్ బిల్డింగ్ పనికి వెళ్తాం, చెప్పులు కుట్టుకుంటూ ఉంటాం, చెప్పులు షాప్ అమ్ముకుంటూ ఉంటాం. ఎందుకంటే మా బాధల కష్టాలు సీఎంకి తెలుసుకోవడానికి చెప్పుకోవడానికి మాకు ఇది ఒక అవకాశం ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే ఒక లేబర్ రోజుకి 400-500 సంపాదించుకుంటే దాంట్లోనే భోజనానికి 150 రూపాయలు పోతే ఇంకా పెళ్ళం పెట్టి ఏమైనా బతుకోవాలి, వాళ్ళకి ఎట్లా బతుకోవాలి, వాళ్ళ అద్దెలు ఎంత ఉన్నాయి, కరెంటు బిల్లు ఎంత ఉన్నాయి, గ్యాస్ సిలిండర్లు ఎంత ఉన్నాయి, ఇవన్నీ నిత్యావసర సరుకులు ఎంత రేటు పెరిగినాయి, ఇవన్నింటికి మేము 400-400 సంపాదించుకున్నాం అంటే 400లో ఒక 20 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం చేసి 380 రూపాయలు ఇంటికి తీసుకెళ్తాను. చాలా సంతోషం. మంచి భోజనం అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది పేదవాడు బాగుపడతారు. డ్రైవర్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. మీతో కూడా మాట్లాడారు కదా ముఖ్యమంత్రి స్వయంగా భోజనం చేసేటప్పుడు, ఎలా అనిపించింది భోజనం, ఎలా అనిపించింది అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ఎలా అనిపించింది? అన్నా క్యాంటీన్ ప్రారంభించడం వల్ల లేబర్కి చాలా మంచిదండి. వలస కూలీలు కానీ, ఇప్పుడు నేను ఆటో ఉన్నాను, మాది నందివాడ గ్రామం, నేను ఉదయం 6 గంటలకి వచ్చేస్తాను ఇక్కడికి, క్యారేజీ ఉండదు నాకు, మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళలేను. ఇక్కడ తినాలంటే 150 రూపాయలు చెల్లించాలండి. ఇవాళ 5 రూపాయలకి సముద్రమైన భోజనం, ఇవాళ 140 రూపాయలు అక్కడ చెల్లించినా మంచి కర్రీ ఉండదు, అన్నంలో ఎడాపెడ ఉంటుంది, మంచి బాగోదు, గ్యాస్ట్రిక్ వచ్చేది. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మేము 10 కిలోమీటర్లు వలస వెళ్ళాలి. ఈ అన్న క్యాంటీన్ వల్ల చాలా అంటే చాలా లబ్ధి చెందుతామండి మేము లేబరం. సమస్య కూడా ఏదో చెప్పినట్టున్నారు ముఖ్యమంత్రికి, ఏదో వివరించినట్టున్నారు, ఏంటి అది? నేను ఆటో ఉందంటే ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కానీ, మరి రోడ్లు వేసిన కొంచెం బాగాలేదు, మీరు కొంచెం రోడ్లు సహాయం చేస్తే మేము ఆటోలు స్నేహంగా వెళ్తాయని చెప్పాం సార్. మీరు తప్పనిసరిగా మీరు చేసి పెడతారని కలెక్టర్ గారు చెల్లిపరిచారు సార్. ఈ ఆటో అవుతుంది కానీ మీరు రాసుకోమని చెప్పారు సార్ కలెక్టర్ గారు. భోజనం కానీ అన్ని కర్రీస్ కానీ ఏమేమి పెట్టారు, మీరు ఏమేమి తీసుకున్నారు, ఎంత ఇచ్చారు? స్వీట్ పెట్టారు సార్, ఏంటంటే సాంబారి, కర్రీ, చట్నీ. చాలా అంటే చాలా బాగుంది సార్, పెరుగు బాగుంది, స్వీట్ బాగుంది. నేను ఆల్రెడీ గతంలో 5 సంవత్సరాలు కాడ ఇలాగే సమృద్ధిగా తిన్నాను సార్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం వాడి ఆయన గెలుస్తాం వల్ల ఈ అన్న క్యాంటీన్ మూతాడటం వల్ల బోల్డ్ డబ్బులు లాస్ అయిపోయి మేము బయట తినాల్సి వచ్చింది సార్. ఇప్పుడు చాలా అంటే చాలా మా లేబర్ కానీ ఆటో వాళ్ళు కానీ చాలా సంతోషంగా ఉంది సార్. చాలా లబ్ధిదారులు కూడా, సామాన్యులు కూడా ఈ బాగా బాగుందంటూ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. చాలా బాగుందని వివరిస్తూ ఉన్నారు, దాని సమస్యలు కూడా వివరిస్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు, ఈ చికెన్ పకోడీ బండి వ్యాపారం చేసుకుంటున్నారని చెప్పిన శ్రీకృష్ణ ఉన్నారు, ఆయన కూడా ఎట్లా ఉంది మీరు ముఖ్యమంత్రితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది, మీ స్థితిగతులు కూడా ఆయన అడిగి తెలుసుకున్నట్టుంది, భోజనం ఎలా అనిపించింది, దాంతోపాటు ముఖ్యమంత్రి ఏమన్నారు మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఒక పండగగా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక పూట తిని ఒక పూట ఖాళీ కడుపుతో పండుకునే రోజు నుంచి ఈరోజు ఒక గొప్ప ఓపెన్ అయిన ఈ అన్న క్యాంటీన్కి చాలా థ్యాంక్స్ ముఖ్యమంత్రి గారికి. అట్లాగే మా ఈ గుడివారిలో అనేక మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ గుడివారిలో ఈ క్యాంటీన్ ఓపెన్ అవుతుండటంతో ఈ ఒక ఎలా చెప్పుకోవచ్చు అంటే అభివృద్ధికి ఒక అడుగు అనుకోవచ్చు, ఇదే తొలి అడుగు అనుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఎన్నో
జరగాలి ఈ గుడివాళ్ళలో, ఇంకా బాగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే నాది ఒక మధ్యతరగతి కుటుంబం అండి. కోవిడ్ తర్వాత ఇంకా చితికిపోయాను. ఆ టైంలో ఒక పూట తినడానికి ఉండేది కాదు. అప్పుడు అనిపించింది నాకు అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుండు అనిపించింది. చాలా బాధపడిన రోజులు ఉన్నాయి. అది మళ్ళీ బాబుగారు వచ్చిన తర్వాత ఇది ప్రారంభించడంతో చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది. మీరు చూసుకుంటే పక్క రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ క్యాంటీన్స్ ఉన్నాయి, కానీ ఎవరూ ఎక్కడా తీయలేదు. ఒక్క మన రాష్ట్రంలోనే తీశారు ఇట్లా అన్న క్యాంటీన్, గవర్నమెంట్ క్యాంటీన్ లాభేశారు. అప్పటి నుంచి పేదవాళ్ళు చాలామంది సగం కడుపుతోనే నిద్రపోయిన రోజులు ఉన్నాయి. ఇవాళ నుంచి ఆ రోజులు ఇంక ఉండవండి. ఇది ఒక గొప్ప పండగలా చూసుకోవచ్చు. సమస్యలు కూడా వివరించినట్టున్నారు, ఏమైనా హామీ ఇచ్చారా ముఖ్యమంత్రి? అవును సార్, అంటే నాది ఒక చికెన్ పకోడీ బండి, దానికి తగ్గట్టుగా ఏమేం ఫెసిలిటీ చేయాలో అవన్నీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. చాలా ఆనందంగా అనిపించింది నాకు. మరొక భోజనం కోసం కూడా మళ్ళీ వెళ్ళి తీసుకున్న పరిస్థితి కూడా ఉంది. 5 రూపాయలకి ఇవన్నీ కర్రీస్ కానీ భోజనం కానీ అన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేసిన వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎట్లా అనిపించింది ముఖ్యమంత్రితో కలిసి ఇప్పుడు భోజనం చేశారు, అన్నా క్యాంటీన్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తూ ఉన్నారా అనిపించింది? ఈరోజు ఒక మంచి గొప్ప అవకాశం వచ్చింది అనుకుందామండి. మరి ఈ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక హామీ కింద తీసుకున్న ఏదైతే పథకంలో ఏదైతే ఇచ్చిన ఆరు షరతులు ఏదైతే ఉందో, మరి అన్నా క్యాంటీన్ అనేది 5 రూపాయల కింద క్వాలిటీ భోజనం ఇవ్వడానికి మేము అందరం కూడా చాలా హర్షంగా తీసుకుంటున్నామండి. అది కూడా ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవం ఇది ఓపెన్ చేయడం ఇంకా హ్యాపీగా తీసుకుంటున్నాం.